సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో టీఫా స్కాన్ ని చేశారక్క. టీఫా స్కాన్ అంతా బాగుంది, సో మాకు ఇంకా ఆ బేబీ అంతా బాగుంటుందా. అదే విధంగా టీఫా స్కాన్ తర్వాత గ్రోత్ స్కాన్ ఉంటుంది కదా. ఇప్పుడు టీఫా స్కాన్ మనకు 5వ నెలలో 6వ నెలలో చేస్తూ ఉంటారు. ఈ గ్రోత్ స్కాన్ అనేది మనకు 8వ నెలలో కానీ 9వ నెలలో కానీ చేస్తూ ఉంటారు. సో ఈ టీఫా స్కాన్ అయిన తర్వాత గ్రోత్ స్కానే కదా, సో ఈ మధ్యలో ఎలాంటి స్కాన్స్ ఉండవు కదా. సో బేబీ అనేది హెల్దీగా పుడుతుందా అక్క అనేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందామండి. సో టీఫా స్కాన్ అనేది మనకు 5వ నెలలో 6వ నెలలో చేసినప్పుడు బేబీ అనేది కరెక్ట్ గా ఫామ్ అయిందా, అంటే 2 కాళ్ళు 2 చేతులు, ఈ వేళ్ళు, చిన్ని చిన్ని చెవులు, ముక్కు, పెదాలు, 2 కళ్ళు, ఇవన్నీ కరెక్ట్ గా ఫామ్ అయినాయా లేదా, లిప్స్ అన్ని కరెక్ట్ గా బాగున్నాయా లేదా అని కొంతమంది గ్రహణ మొర్రి అవి ఉంటాయి కదా. సో ఇలాంటివి లేకుండా కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఇక లోపల సో హార్ట్ అనేది ఫంక్షనింగ్ అంతా బాగుందా, గుండె అనేది అంతా బాగుందా, బాడీ అంతటికి బ్లడ్ సర్క్యులేషన్ సరఫరా చేయగలుగుతుందా అనేది చూస్తారు. లంగ్స్ అంతా బాగున్నాయా ఏంటి అనేసి, ఇప్పుడు కిడ్నీస్ అన్ని బాగున్నాయా, లేదా చిన్నగా పెద్దగా ఏమైనా వేరియేషన్ ఉందా అనేది కూడా చూస్తారు. సో పెద్దగా చేంజెస్ ఏమీ లేవు అనుకుంటే ఓకే, కంటిన్యూ చేస్తారు. లేదా ఏదైనా ఒక దాన్ని ఐడెంటిఫై చేశారు, ఏదైనా ఒక చిన్న సమస్య ఉంది అంటే మనతో చెప్తారు. ఎలాంటిది లేదు, అంతా బాగుంది, మీ సర్వీస్ కూడా కరెక్ట్ గా ఉంది, కుట్లేయాల్సిన పని కూడా లేదు అని చెప్పినప్పుడు మనకు ముందుకి దాన్ని కంటిన్యూ చేస్తారు. అయితే సో మరి కంటిన్యూ చేసినప్పుడు మరి గ్రోత్ స్కాన్ అంటే పుట్టిన తర్వాత, ఇప్పుడు టీఫా స్కాన్ మెయిన్ అంటారు కదా, ఇంకా తర్వాత మనకు అబార్షన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం బేబీని కనాలి. సో మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా, గ్యారంటీ ఉంటుందా అని అంటే 100% గ్యారంటీ అనేది ఎవరు కూడా ఇవ్వలేరండి, అదంతా కూడా మన లక్ అనుకోవాలి అంతే. సో టీఫా స్కాన్ లో మెయిన్ గా ఇవన్నీ బాగున్నప్పుడు మనకు ఒక 95% వరకు కూడా అంతా బాగానే ఉంటుంది. ఏదో కాస్త చిన్న చిన్న చేంజెస్ ఉన్నా అవి మళ్ళీ తర్వాత క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటే 5వ నెలలో ఎంతవరకు గ్రోత్ ఉంది బేబీ, అంతవరకు గ్రోత్ మాత్రమే మనకు టీఫా స్కాన్ లో చూస్తారు. అంతేకాని ముందు రాబోయే గ్రోత్ ను అయితే మనం చూడలేం కాబట్టి ముందు ఏమైనా గ్రోత్ లో తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే లైక్ పిల్లికళ్ళు వస్తాయి కొంతమంది పిల్లలకి, ఇలా పిల్లికళ్ళు రావడము, కొంతమందికి సరిగా వినికిడి లోపం అనేది వచ్చే వినపడకపోవడము, ఈ మాట, చూపు ఇలాంటివి మనకు పెద్దగా టీఫా స్కాన్ లో కనిపించవు. సో అందువల్ల అవి పుట్టిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు వస్తే రావచ్చు, అలా అని అందరికి రావాలని ఏమీ లేదండి. మనకు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు మన క్రోమోజోమల్ టెస్ట్ చేస్తారు కదా, సో ఈ మనకు డబల్ మార్కల్ టెస్ట్ కూడా చేస్తారు కాబట్టి వాటిలో అంతా నార్మల్ గా ఉంటే మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా చాలా వరకు తక్కువే రావు. సో అది ఇప్పుడు మనకు టీఫా స్కాన్ చేసినప్పుడు బేబీ యొక్క వెయిట్ మాక్సిమం 1 కేజీ లోపలే ఉంటుంది. 300 గ్రాములు, 400 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు వరకు ఉంటుంది అంతే. అంతకు మించి పెద్ద వెయిట్ ఎవరిలోనూ ఉండకపోవచ్చు, ఉన్న ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఆ తర్వాత మనకు గ్రోత్ స్కాన్ చేసినప్పుడు బేబీ వెయిట్ అనేది మెయిన్ గా చూస్తారు, అంటే బేబీ వెయిట్ అనేది కరెక్ట్ గా పెరిగిందా లేదని చూసుకోవాలి కదా. సో అది ఈ 1 కేజీ ఉన్న బేబీ కాస్త 2.5 కేజీ, 3 కేజీల వరకు కూడా మనకు గ్రోత్ స్కాన్ అప్పటికి పెరగాలి. సో పెరిగిన తర్వాత మంచిగా బేబీ అనేది హెల్దీగా పుడుతుంది. సో అంటే కొంచెం తక్కువ వెయిట్ తో పుడితే మళ్ళీ బాక్స్ లో పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనకు మంచి వెయిట్ తో ఉండడానికి మనం 5వ నెల నుంచి మంచిగా మెడిసిన్స్ అనేవి మంచిగా తీసుకోవడం, అంతా బాగుంది అని చెప్పినప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం అని మీరు డిసైడ్ అయినప్పుడు మెడిసిన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకోండి. మంచి ఫుడ్స్ అంటే మంచి ఆహారం అనేది బాగా తీసుకోవాలి. కాల్షియం, ఐరన్ అనేది మెయిన్ గా ఉండేలాగా చూసుకోండి. బేబీ యొక్క బరువుకి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. కాల్షియం, ఐరన్ అనేది బోన్స్ కి, తీనికి. సో బేబీ బరువుకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది మీరు తీసుకోవాలి. మెడిసిన్స్ కరెక్ట్ గా వేసుకోండి. అదేవిధంగా ఉమ్మనీరు కరెక్ట్ గా ఉండడానికి మంచిగా లిక్విడ్స్ తీసుకోవడం, సరైన మోతాదులో లిక్విడ్స్ తీసుకోవడం. హెవీగా షుగర్ వేసేసుకొని హెవీగా జ్యూసులు తీసుకుంటే ఉమ్మనీరు కాస్త పెరిగిపోతుంది. అలా కాకుండా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, కోకోనట్ వాటర్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే మీకు మరియు బేబీకి కూడా ఎలాంటి సమస్య అనేది ఉండదండి. సో స్కానింగ్లు ఇది ఇప్పుడు వచ్చేయమనుకు, కానీ ఇది వరకు స్కానింగ్లు అనేవి ఏమీ లేవు కదా. మనం హెల్దీగా ఉండి మనం ఏవైతే తీసుకోవాలో, బాడీకి ఏవైతే అందించాలో అవన్నీ మీరు అందిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు హెల్దీ బేబీ అనేది పుడుతుందండి. సో దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు. సో టీఫా స్కాన్ అనేది మనకు ముందుగా లోపల బేబీ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అది ఒక పెద్ద మనకి ఇప్పుడు వరం అనమాట. ఇప్పుడున్న రోజులను బట్టి అంతా కూడా బాగుంటుంది, టీఫా స్కాన్ లో బాగుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
సో మనకి ఏంటంటే వెయిట్ ఒక్కటే ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు గ్రో స్కాన్ అప్పుడు కాస్త వెయిట్ పెరిగితే బెటర్ లేదు గ్రో స్కాన్ చేసినప్పుడు వెయిట్ తక్కువనే ఉంది కొంచెం పెంచుకోవాలి అని డాక్టర్ చెప్పినప్పుడు మనకి ఒక 1 మంత్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం బాగా నాన్ వెజ్ అది బాగా తీసుకున్నామంటే వెయిట్ అనేది ఖచ్చితంగా పెరిగిపోతుంది దాని గురించి కూడా వర్రీ అవ్వాల్సిన పని లేదు మీరు ఎక్కువగా థింక్ చేయొద్దు సో ఇదండి వీడియో మీరు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్